హాయ్ హలో అండి. గేదెను వచ్చేసి మనం కృష్ణా జిల్లా ముదినేపల్లి వాళ్ళకి తీసుకోవడం జరిగింది. ఇది జున్నుపాలు ఖాళీ చేశారు. దూడ మాత్రం చిన్నది, చాలా 3 రోజులు 4 రోజులు దూడ ఉంటుంది. దీని కింద పొదుగు సన్నులు కూడా బాగున్నాయి, చూడొచ్చు. వాళ్ళకి పొడుగు పొదుగు సన్నులు కావాలన్నారు. లగా ఫీమేల్ ఉందండి. దీని కింద దూడ వచ్చేసి ఆడదూడ ఉంది. ఇది గేదె అయితే సైజు అంతా బాగానే ఉంది, కానీ హైట్ తక్కువగా ఉంది. పొడవు లావు బాగానే ఉంది, కానీ హైట్ తక్కువగా ఉంది. ఇది దూడ వచ్చేసి ఆడదూడ, చిన్నది బాగా. ఇక్కడ మడి దగ్గర మట్టి అనేది కారుస్తూనే ఉంది. ఇంకా ఇదిగోండి, ఇది మట్టి గారుస్తూనే ఉంది. ఇప్పుడైతే 9 లీటర్లు చెప్తున్నారు వీళ్ళు పాలు. ప్రజెంట్ 4.5 4.5, సో ఎంత వస్తాయి అనేది చూడాలి. ఇప్పుడు దూడ అయితే చిన్నది బాగా, ఆడదూడ. చూడొచ్చు, ఇది చేపు వచ్చిన తర్వాత పొదుగు సన్నులు ఇలా ఉన్నాయండి. చేపు వచ్చాక ఒక నిమిషం అన్న, ఇదండి బకెట్ చూపించన్న, ఖాళీ ఖాళీ బకెట్ తీ. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అయిందండి. కస్టమర్ కూడా వీడియో కాల్లో ఉన్నారు. టైం వచ్చేసి 9:20 అయింది. వీడియో కాల్లో ఉన్నారు కస్టమర్ కూడా. సార్ ఇది రాత్రి ఫైనల్ చేశాం కదా, అది ఎలా ఉన్నాయన్న దారులు? బాగానే ఉన్నాయా? బాగున్నాయా? ఏం తేడా ఉంటే చెప్పి. మిగతా 2 ఓకేనా? తీస్తా వాళ్ళని తీయమంటా. బాగున్నాయా? ఇబ్బంది ఏం లేదుగా. నిన్న ఒకటి క్యాన్సిల్ అయింది, దానిలాగా ఏం లేవుగా. ఓకే, అన్నాను వాటెళ్ళన్న. దీనికి మిల్క్ వేన్ కూడా బాగుంది చూడండి. ఇక్కడ నుంచి కూడా చాలా బాగా గాన వస్తుంది మిల్క్ వేన్ అనేది. పాలన్నారం పైప్ లైన్, సారీ మిల్క్ పైప్ లైన్ అనేది బాగా గాన వస్తుంది.
ఇది ఇంకా హీలింగ్లోకి రాలేదండి. దూడ అయితే చాలా చిన్నది. జునుపాలు ఖాళీ చేసేసారు. పెద్ద దూడలు తీసుకునే కన్నా కొంచెం లాంటివి తీసుకుంటే మన దగ్గరకు వచ్చాక కొంచెం సెట్ అయినాయి అంటే త్వరగా హీలింగ్లోకి వచ్చేస్తాయి. పెద్ద అయితే కొంచెం టైం పడుతుంది హీలింగ్లోకి రావడానికి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా కొంచెం లేట్ అవుతుంది. మనకు కొంత పాలని మిస్ అవ్వాల్సి వస్తుంది దారిలో, అంటే కొంత పాలన అనేది పోగొట్టుకోవాల్సి వస్తుంది. అదే రైతులు కనుక వచ్చి డైరెక్ట్ తీసుకునే వాళ్ళకి అనుభవం ఉంటే జున్ను పాల మీద చన్నులు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. జున్ను పాల మీద తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట. మన దగ్గరికి వచ్చేళ్ళకి మంచి 7-8 రోజులు టైం పడుతుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్లో. ఆ 7-8 రోజుల్లో మనకి దారిలో కొంచెం పాలు తగ్గిన మన మహా అయితే 15 రోజులు పాలు మాత్రమే పోతాయి. అదే ఆల్రెడీ పాలు తయారై ఉన్నాయి కనుక తీసుకున్నాము అంటే మాత్రం అవి ఆల్రెడీ ఇక్కడ ఒక 15 రోజులు 20 రోజులు తోళ్ళు ఉంటాయి. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్లో 1 నెల అలాగ పోతాయి. ఇది మెయిన్ ఇప్పుడు తీసే పాలు కదండి మనకి ఇంపార్టెంట్. సాయంత్రం తీసే పాలు ఎంత ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఫైనల్ చేసుకోవాలి రేటు. గేదెని ఫైనల్ చేసుకోవాలి, ఇప్పుడు తీసే పాలు కాదు ఇంపార్టెంట్. సాయంత్రం పాలని మనం కన్ఫామ్గా వేసుకోవాలన్నమాట. ఇంతని వాళ్ళు చెప్పిన అన్ని సాయంత్రం కనుక లేకపోతే క్యాన్సిల్ ఖాళీ బకెట్టు. వాళ్ళు మనకి 4 లీటర్లు చెప్పినా, 5 లీటర్లు చెప్పినా, 2 లీటర్లు చెప్పినా సాయంత్రం లెక్క అన్నమాట. సాయంత్రం కనుక మనకు 2వ పూట కనుక వాళ్ళు చెప్పిన అన్ని పాలు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదున్నర ప్రస్తుతానికైతే దూడకు అదనంగా ఇప్పుడు 5.5 ఉన్నాయండి. ఎందుకంటే దూడ చిన్నది కదా, దానికి పాలు వదలకపోతే ఇబ్బంది అయింది. ప్రస్తుతానికి వదిలింది. ఇవి ఇప్పుడు మొత్తం ఖాళీ చేసుకొని మనం సాయంత్రం వాళ్ళు చెప్పి 4.5 లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలి. చూడొచ్చు దూడకి వదిలిన పాలు. ఇదండి గేదైతే. ఇప్పుడు ఇందాక చూసాం మనం పొదుగు సేపు వచ్చిన తర్వాత, ఇప్పుడు చూడొచ్చు మొత్తం పాలు తీసేసిన తర్వాత పొదుగు అనేది ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమైద్ది. అప్పటికి ఇప్పటికి చన్నులు కానీ పొదుగు కానీ ఇది ఇలా ఖాళీ చేపించుకొని 2వసారి తయారైన పాలే మనకి నికరం. చూడొచ్చు ఇది ఇంకా మొట్టు కారుస్తుంది వెనక మడి దగ్గర. ఇది ఎప్పుడైతే ఆగిపోద్దో కార్చడం అప్పుడు మనకి కరెక్ట్గా పీక్ హీలింగ్లోకి వస్తుంది అనమాట. నేను అనేది ఇలాంటి గేదెలను చూసుకొని తీసుకుంటే మనకి కొంచెం హీలింగ్ అది మన దగ్గరకు వచ్చాక బాగుంటుంది. ఇదండి గేదె అయితే. థ్యాంక్ యూ.